అందరికి వందనాలు, క్రిస్మస్ శుభాకాంక్షలు. బాగున్నారా? వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. యెషయా రాసిన గ్రంథం 9:6 మనం ధ్యానించుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. అయితే ఈ యొక్క భూలోకానికి యేసుప్రభులారు రాకముందే లేఖనాల్లో రాసి ఉంచబడినది. యేసుప్రభులారు యొక్క లోకానికి వస్తారు, ఆయన సమాధానకర్త, ఆయనకు భూమి మీద ఆయనకు మనుషుల పట్ల ఆయనకు రాజ్యభారము ఉన్నది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అనేసి లేఖనాల్లో రాసి ఉంచబడింది. కాబట్టి నీ నా పాపముల కోసం యేసుప్రభులు వారు ఈ యొక్క లోకానికి రావడం జరిగింది. అందుకే లూకా సువార్త 2:8 మనము ధ్యానించుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురులు ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా, అయితే దేవదూత వచ్చి మొట్టమొదటిగా జ్ఞానులకు, తర్వాత డబ్బున్న వారికి, ధనుకులకు అక్కడ దూత వచ్చి కనబడలేదు. అయితే విద్య లేని వారు, పామర్లు, కాపర్లు, గొర్రెలు మందను కాచుకునే యొక్క వారికి దేవదూత అక్కడ ప్రత్యక్షమై రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభుదూత వారి వద్దకు వచ్చి నిలిచెను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలు భయపడేరి. అయితే ఎప్పుడైతే దేవదూత ఆ యొక్క రాత్రి వేళ చీకటి సమయంలో దేవదూత అక్కడ వచ్చి ప్రత్యక్షమైందో వారు అట్లే భయపడినారన్నమాట. అయితే అక్కడ తెలియచేస్తున్నారు, ఆ యొక్క దూత తెలియచేస్తుంది. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరూ కలుగుబోవు మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియచేస్తున్నాను. కాబట్టి సంతోషకరమైనది ఈ శుభ వచనం, శుభ వార్త దేవదూత వారికి తెలియచేసింది. అయితే వారికి తెలియచేసినప్పుడు దావీదు పట్టణం ఏడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. అయితే యేసు ప్రభులు వారు తన మహిమా స్వరూపాన్ని, ఆ యొక్క స్థలాన్ని, పరలోక యొక్క స్థలమును విడిచిపెట్టి ఈ లోకంలో పాపంలో ఉన్న యొక్క జనాంగానికి, రచన లేని జనాంగానికి యేసు ప్రభులు వారు యొక్క భూమి మీదకి వచ్చినారు. అయితే ఆయన పశువుల పాకలో పుట్టి ఆయన రచకుడిగా మనకు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి మీకు ఇది ఆనువాలు. ఒక శిశువు పుత్తగొట్టులో చుట్టబడి ఒక తొట్టులో పడుకుని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పాను. కాబట్టి యేసు ప్రభులు వారు ఆయన ధనికుల కుటుంబాల్లో పుట్టల, పేదవారు యొక్క జీవితాలు, పేదవారు యొక్క చీకట్లో వారు ఉన్న వాళ్ళని వెలుగులోకి తీసుకుని వచ్చేదానికి ఆయన పశువుల పాకలో జన్మించినాడు. అయితే తను తాను రిక్తునిగా చేసుకొని యొక్క లోకానికి వచ్చి మానవుల యొక్క ప్రేమ దేవుని మీదకి త్రిప్పడానికి, పాపంలో ఉన్న నీవును నేనును మనం, శాపంలో ఉన్న నీవును నేను మనం, అయితే పరిశుద్ధంలోకి నడిపించడానికి ఆయన వెలుగై యొక్క లోకానికి వచ్చి ఉన్నాడు. చూద్దాం లూకా సువార్త 1:28 మనం ధ్యానించుకుందాం. ఆ దూత శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. కాబట్టి శుభం యొక్క శుభవచనాన్ని ఈ దేశము, ప్రపంచము, మానవాళికి అందరికీ తెలియజేయడానికి ఆ దూత వచ్చి తెలియచేస్తున్నాడు, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుని చుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వల్ల నీకు కృప పొందితివి. అయితే మరియమ్మ కన్యక
అయితే కన్యక ఉండగానే ఆ దూత వచ్చి ఈ యొక్క శుభ వర్తమానమును ఆమెకు తెలియజేయడము చెప్పింది. అయితే భయపడకము, దేవుని వలన నువ్వు కృప పొందితేవి, ఇదిగో నువ్వు గర్భము ధరించు కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. కాబట్టి ముందుగానే ప్రవచనములోనే యేసు అని పేరు పెట్టబడదురు. యేసు అంటే అభిషిక్తుడు, యేసు అంటే రక్షకుడు, యేసు అంటే మనకు తోడు, తోడై ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకు వెలుగ్గా ఆయన ఒక మార్గంగా ఈ యొక్క లోకానికి రావడము జరిగింది. అయితే ఆ యొక్క వెంటనే ఈ యొక్క శుభ సందేశాన్ని విన్న తర్వాత మత్తయి సువార్త 2వ అధ్యాయము మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనము ధ్యానించుకుందాం. రాజైన హేరోదు దినములందు యూదా దేశ బెతలహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానంలో యెరూషలేములకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేమాయను నక్షత్రం చూచి ఆయన పూజించవచ్చుతమని చెప్పేరి. అయితే ఈ యొక్క వార్త ఎప్పుడైతే రాజులు ఆ యొక్క హేరోదు ఆ యొక్క ప్రభుత్వంలో ఉన్న పనిచేస్తున్న వారంతా విన్న తర్వాత ఆయన చూచడానికి ఆయన మ్రొక్కడానికి వీరు అందరూ బయలుదేరినారు. అయితే వారికి ఆ యేసు ప్రభువు వారు ఎక్కడున్నాడని తెలియడానికి నక్షత్రము వారికి సహాయపడింది. అయితే ఆ నక్షత్రాన్ని ఆ తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయన్ను పూజించ వచ్చితమని చెప్పేరి. కాబట్టి ఆయన పూజించేదానికి ఆ యొక్క నక్షత్రము వారికి దారి చూపించింది అనమాట. కాబట్టి అక్కడికి వచ్చి ఆ యొక్క 10వ వచనం చూసినప్పుడు వారు నక్షత్రమును చూచి అత్యానంద భరతలై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియు ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన్ను పూజించి ఆయన అప్పటికప్పుడే ఆయన చూస్తేనే ఆయన ఏం చేసినారు, మొక్కినారు, ఈయనే దేవుడు, ఈయనే ఇమ్మానుయేలు, ఈయనే రక్షకుడు, ఈ లోకాన్ని ఈ రాజ్యభారము ఆయనకే ఉందని వారు కూడా తెలుసుకున్నారు. తర్వాత ఆయనకు ఏం చేసినారంటే తమ పెట్టెలను విప్పి బంగారమును సాంబ్రాన్ని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. యేసు ప్రభుల వారికి చూడడానికి వచ్చిన తర్వాత వారు బంగారమును బోలమును ఆయనకు అభిషేక తైలముగా వారు అన్ని ఆ యొక్క కానుకలు తీసుకుని వచ్చి యేసు ప్రభుల వారి దగ్గర పెట్టి ఆయన్ను మృక్కి ఆయన్ను పూజించరి. అయితే జ్ఞానులు రాజులు అంతా యేసు ప్రభుల వారు దేవుడు అనేసి వారు అంగీకరించి పూజించినారు. అయితే ఈ యొక్క లోకానికి ఆయనే నేనే సత్యము జీవం మార్గమునై ఉన్నానని దేవుడు తెలియచేస్తున్నాడు. కాబట్టి ఈ లోక రక్షకుడు ఆయన, ఇమ్మానుయేలు ఆయన, ఆయన మనకు తోడై ఉన్నాడు, బలవంతమైన దేవుడు, మనకు నిత్యుడగ తండ్రి, సమాధానకర్త. కాబట్టి దేవుని మనము ఆరాధించి ఆయన గణపరిచి ఆయన నామాన్ని విస్తరింప చేస్తే దేవుడు మనతో కూడా ఎల్లవేళ ఉండి ఆయన మనల్ని ఆయన యొక్క మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించిన గాక. అందరికి వందనాలు, క్రిస్మస్ శుభాకాంక్షలు, హ్యాపీ క్రిస్మస్.